హిట్తో ఇంటర్నేషనల్ స్టార్గా గుర్తింపు పొందిన ప్రభాస్ ఇప్పుడు కొత్త వ్యాపారంలోకి అడుగేశారు. తన సినీ రంగానికి దగ్గరగా ఉండే మల్టీప్లెక్స్ మార్కెట్లోకి అడుగు పెట్టారు. శ్రద్ధ ప్రభాస్ల జంటగా సాహో చిత్రాన్ని నిర్మించిన యువీ క్రియేషన్ సంస్థకు చెందిన వి సెల్యులాయిడ్ ఈ మల్టీప్లెక్స్ ను నిర్మించారు. వి ఎపిక్ పేరుతో నిర్మించిన ఈ మల్టీప్లెక్స్ లో సాహో చిత్రంతోనే ప్రదర్శనలు మొదలు కానున్నాయి. ఈ మల్టీప్లెక్స్ ను సాహో విడుదలకు ఒక్క రోజు ముందు ప్రభాస్ ఫ్రెండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ప్రారంభించారు. యువీ క్రియేషన్స్ లో రెబల్ స్టార్ ప్రభాస్ కు కూడా షేర్ ఉన్న సంగతి తెలిసిందే. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా 106 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తైన స్క్రీన్ తో ఈ మల్టీప్లెక్స్ థియేటర్ లో 656 సీట్ల సామర్థ్యం ఉంది. 3D సౌండ్ సిస్టమ్ ఈ థియేటర్ ప్రత్యేకత. ఇప్పటి వరకు 106 అడుగుల వెడల్పు గల భారీ స్క్రీన్లు ప్రపంచంలో 2 మాత్రమే ఉన్నాయి. ఆల్కోవలో ఇది 3వదని, ఆసియాలో 2వదని థియేటర్ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ఇందులోనే ఒక్కోటి 170 సీట్ల సామర్థ్యంతో మరో 2 స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్టు వారు తెలియజేశారు. 40 కోట్ల వ్యయంతో ఈ మల్టీప్లెక్స్ ను నిర్మించిన ఈ మల్టీప్లెక్స్ థియేటర్ సూళ్లూరుపేటకు 4 కిలోమీటర్ల దూరంలో పిండిపాలెం వద్ద చెన్నై కోల్కతా జాతీయ రహదారి పక్కన ఉంది. మరి మన బాహుబలి సినిమాలతో పాటు బిజినెస్ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.